ఇరాన్ న్యూక్లియర్ డీల్ జేసీపీఓఏ అని కూడా దాన్ని పిలుస్తాం ఇరాన్ న్యూక్లియర్ డీల్కి సంబంధించి రీసెంట్గా యుఎస్ఏ అనేటటువంటిది మళ్ళీ టాక్స్లో మేము పార్టిసిపేట్ చేస్తాము నెగోషియేషన్స్ మళ్ళీ చేపడతాము అంటున్నారు అసలు ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటే ఏంటి దానికి సంబంధించి ఎందుకని ఎప్పుడూ యూఎస్ఏ ఇరాన్ మధ్య గొడవలు అనేటటువంటి ఉంటూ ఉన్నాయి యుఎస్ఏ ఈ డీల్ నుంచి ఎందుకు బయటకు వచ్చింది ఈ జేసీపీ పే పీఓఏ అనేటటువంటి దాంట్లో ఓన్లీ యుఎస్ఏ ఇరాన్ మాత్రమే ఉన్నాయా ఇంకెవరన్నా ఉన్నారా ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి ఇరాన్ అనేటటువంటిది వివిధ ప్రదేశాల్లో న్యూక్లియర్ ఫెసిలిటీస్ని తీసుకొని వచ్చింది అక్కడ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడానికి అది ప్రయత్నిస్తుంది అది యుఎస్ఏ మరియు మిగిలిన కంట్రీస్ యొక్క అలిగేషన్ అనమాట ఇరాన్ ఏమంటుంది న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ మేము అది న్యూక్లియర్ రీసెర్చ్ కోసము ప్లస్ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం మాత్రమే న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడం అన్నటువంటిది మా ఐడియా కాదు అది ఇరాన్ చెప్తున్నటువంటిది మరి ఈ కంటెక్స్ట్లో ఇక్కడ మనం కొన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవాలండి ఈ వీడియోలో మనం చాలాసార్లు ఈ నేమ్స్ని గుర్తు తెచ్చుకోబోతాం ఒకటి బుషెర్ అనేటటువంటిది ఇదొక న్యూక్లియర్ ఫెసిలిటీ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ అదేవిధంగా అరాక్ అనేటటువంటిది హెవీ వాటర్ రియాక్టర్ నథాంగ్జ్ అన్నటువంటిది యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఫోర్దో అన్నటువంటిది ఎన్రిచ్మెంట్ సెంటర్ తెహరాన్ మరియు బొనాబ్ ఇవి రెండు న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్స్ పార్చిన్ అనేటటువంటిది ఒక మిలిటరీ కాంప్లెక్స్ వీటన్నిటిలోనూ న్యూక్లియర్ బాంబ్ తయారీ కావాల్సినటువంటి వివిధ ఫెసిలిటీస్ అన్నీ వీళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది కంటెన్షన్ అయితే మిగిలిన కంట్రీస్కి ఏం పని వీళ్ళు న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకుంటే వెస్ట్ ఏషియా ప్రాంతంలో పీస్ ప్రాసెస్ ఉండాలి అంటే వెస్ట్ ఏషియాలో పీస్ అనేటటువంటిది ఉండాలి అంటే ఇప్పుడు ఇరాన్ అనేటటువంటిది న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకుంటే సౌదీ అరేబియా ఇరాన్కి అక్కడ గొడవ ఎప్పటి నుంచో ఉంది సౌదీ అరేబియా కూడా నేను న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటానంటుంది ఆ విధంగా ప్రపంచం అంతా కూడా న్యూక్లియరైజేషన్ సో న్యూక్లియర్ వెపన్స్ వైపు రేస్ మొదలవుతుంది న్యూక్లియర్ రేస్ అని కూడా అంటాం సో ఆ న్యూక్లియర్ రేస్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి ఎన్నో రకాల అగ్రిమెంట్స్ ప్రోటోకాల్స్ ఉన్నాయి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని చెప్పేసి కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని చెప్పేసి ఇలా రకరకాలుగా న్యూక్లియర్ టెస్ట్ న్యూక్లియర్ మెటీరియల్కి సంబంధించిన ఎన్నో రకాల ట్రీటీస్ ఉన్నాయి మరి ఇరాన్ అనేటటువంటిది న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకోవడం ఈ ట్రీటీస్కి విరుద్ధం ప్లస్ ఇరాన్ చెప్పేదేమో సివిల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్కి అని చెప్తుంది కానీ దాని యొక్క ఉద్దేశం మాత్రం న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకోవడానికే అది ఇప్పుడు గొడవ అన్నమాట సరే మరి అసలు ఈ న్యూక్లియర్ బాంబ్ అంటున్నారు కదా దీనికి సంబంధించి ఈ అటామిక్ ఎనర్జీ ఎలా తయారవుతుంది లేదా న్యూక్లియర్ ఎనర్జీ ఎలా తయారవుతుంది కొంత బేసిక్స్ తెలుసుకొని ఆ తర్వాత మనం ఈ విషయంలోకి వెళ్దామండి న్యూక్లియర్ ఎనర్జీ మనకి యాటమ్స్ అణువులు అంట సో ఈ యాటమ్స్ యొక్క కోర్ భాగంలో న్యూక్లియస్ అని కూడా పిలుస్తాం దాంట్లో ఎనర్జీ అనేటటువంటి దాగి ఉంటుంది అది రెండు కలిసినప్పుడు ఫ్యూజన్ రెండు చిన్న చిన్న న్యూక్లియస్లు కలిసినప్పుడు ఈ యాటమ్ ఈ యాటంలో ఉండేటటువంటివి రెండూ కలిస్తే ఫ్యూషన్ అంటాం అలా కాకుండా ఒక పెద్ద యాటమ్ అనేటటువంటిది డివైడ్ అయితే రెండు చిన్న యాటమ్స్గా లేదా డివైడ్ అయితే దాన్ని ఫిషన్ అని అంటాము విచ్ఛిన్న శక్తి సంయోగ శక్తి అని పిలుస్తూ ఉంటారు సో మరి ఇవి రెండూ కూడా న్యూక్లియర్ ఎనర్జీకి రెండు రూపాలన్నమాట జనరల్గా ఇప్పుడు మనకు ఉండేటటువంటి న్యూక్లియర్ రియాక్టర్ అని పిలుస్తూ ఉంటారు ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ అన్ని న్యూక్లియర్ ఫిషన్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాయి సార్ ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీలు రెండు రకాలు ఉంటాయి అని అర్థమైంది ఇదేనా ఫిషన్ రియాక్షన్ ఫ్యూజన్ రియాక్షన్ అంటాం ఫిషన్ అంటే చూడండి ఇక్కడ యురేనియం అనేటటువంటిది ఒక న్యూట్రాన్తో ఢీ కొట్టినప్పుడు ప్లూటోనియం అనేటటువంటి లైట్ ఎలిమెంట్ దాంతోపాటు లైటర్ ఎలిమెంట్స్ న్యూట్రాన్స్ దాంతోపాటు ఎనర్జీ ఈ ఎనర్జీని అనేటటువంటిది ట్యాప్ చేసుకొని వాటర్ని హీట్ చేసుకొని దీని నుంచి వచ్చేటటువంటి స్టీమ్ అనేటటువంటి దాని ద్వారా టర్బైన్స్ని వీటిని తిప్పడం ద్వారా ఎలక్ట్రిసిటీ ఇలా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటారు లేదా ఇదే పర్టిక్యులర్ న్యూక్లియర్ మెటీరియల్ని బాగా ఎన్రిచ్ చేసుకొని ఎన్రిచ్మెంట్ అంటే ప్యూరిటీ లెవెల్స్ని పెంచుకుంటూ వెళ్ళి న్యూక్లియర్ బాంబు కూడా తయారు చేయొచ్చు న్యూక్లియర్ బాంబు కూడా తయారు చేయొచ్చు కొంతవరకు ఎన్రిచ్ చేసుకొని దాన్ని రా మెటీరియల్గా వాడి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు న్యూక్లియర్ బాంబ్ కూడా తయారు చేయొచ్చు అనమాట సో అలా మనకి ఫ్యూజన్ ఫిషన్ అని రెండు రెండు రకాలైనటువంటి న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటటువంటి మెథడ్స్ ఇవి అంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేటటువంటిది సివిల్ పర్పస్ కోసం అంటే న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసం లేదా న్యూక్లియర్ మెడిసిన్ అంటారు ఇలా దానికోసం వాడచ్చు మిలిటరీ అప్లికేషన్ అంటే న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయడానికి వాడచ్చు అంటే ఇప్పుడు యుఎస్ఏ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ వీళ్ళెవరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ లేవా అందుకనే వాళ్ళు ఇరాన్ అనేది న్యూక్లియర్ ఎనర్జీ న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేసుకుంటామంటే వ్యతిరేకిస్తున్నాయా కాదు వాళ్ళ దగ్గర ఉన్నాయి మిగిలిన వాళ్ళు ఎవరూ చేసుకోకూడదు అలా ఒక్కొక్కరు చేసుకుంటూ వెళ్తే మిలిటరీ మరి న్యూక్లియర్ వెపన్స్ యొక్క రేస్ మొదలవుతుంది అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇండియా దగ్గర కూడా ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ మనం డిస్కషన్లోకి వెళ్ళే కొద్దీ చూద్దాం ఎవరెవరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో కూడా మరి న్యూక్లియర్ మెటీరియల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి ఫిజైల్ మెటీరియల్ ఫ్యూజన్ మెటీరియల్ ఇప్పుడు మనం వాట్ల వాడుతున్నవి ఫిజైల్ మెటీరియల్ ఇప్పుడు ఇరాన్ ఇవంతా కూడా యురేనియం అనేటటువంటి రిసోర్సెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంది అర్జెంటీనా కానీ ఇలాగ వివిధ దేశాల నుంచి సో యురేనియంని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయొద్దు అది ఇదిగో న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసుకోబోతుంది ఇలాగ ఎన్నో శాంక్షన్స్ని విధించారు అసలు ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ అని యుఎస్ఏ వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఇరాన్ ఒకవేళ ఇరాన్ చెప్తున్నట్టుగా ఓన్లీ సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి అయితే ఎన్రిచ్మెంట్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఏముంది నార్మల్గా నార్మల్గా సివిల్ పర్పస్కైతే నాలుగు నుంచి ఐదు శాతం ఎన్రిచ్మెంట్ చేసుకుంటే ఎన్రిచ్మెంట్ అంటే మనకి దొరికేటటువంటి యురేనియం యురేనియం ముడి పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని ప్యూర్ యురేనియంగా తయారు చేయడం అన్నమాట ఎన్రిచ్మెంట్ అంటారు దాన్ని ఆ ఎన్రిచ్మెంట్ సివిల్ పర్పస్కి అయితే నాలుగు నుంచి ఐదు శాతం సరిపోతుంది కదా పవర్ స్టేషన్స్లో వీటిలో వాడేది మిలిటరీ యూస్కి అయితేనే తొంభై శాతం దాన్ని ఎన్రిచ్ చేయాలి ఇప్పుడు ఇరాన్ అనేది ఇరవై శాతం కంటే పైన ప్రయత్నిస్తూ ఉంది అంటే దాని మీనింగ్ అది సివిల్ ప్రోగ్రామ్కి కాదు మిలిటరీ ప్రోగ్రామ్కే ఇలాగ రకరకాలైనటువంటి కంప్లైంట్స్ ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి కూడా అసలు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అయిందో ఏంటో చూద్దామా చూడండి పంతొమ్మిది వందల యాభైలలో ఇరాన్కి సంబంధించినటువంటి షా గవర్నమెంట్ అనేటటువంటిది యుఎస్ఏ నుంచే టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకుంది దాని యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బిల్డ్ చేసుకోవడానికి వాటికి యుఎస్ అనేటటువంటిది యూఎస్ యాటమ్స్ ఫర్ పీస్ అనే ప్రోగ్రామ్ అనమాట అంటే న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ పర్పస్ కోసం యూస్ చేసుకోవాలి సో అప్పుడు ఇరాన్ మేము ఇదిగో సివిల్ న్యూక్లియర్ ఇది చేసుకోవాలి సివిల్ పర్పస్ కోసం వాడుకుంటాము అని చెప్తే యుఎస్ఏనే టెక్నికల్ అసిస్టెన్స్ ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరానియన్ రెవల్యూషన్ అనేది జరిగింది ఆ ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత యుఎస్ఏ ఏదైతే అసిస్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టిందో దాన్ని స్టాప్ చేయడం జరిగింది యుఎస్ఏ దాన్ని స్టాప్ చేసింది అప్పుడు అయోథిల్లా కామినేని అనేటటువంటి లీడర్ సో ఆయన ఈ ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ వద్దు అని చెప్పి న్యూక్లియర్ టెక్నాలజీ ప్రోగ్రామ్ని కొన్ని సంవత్సరాలు స్టాప్ చేశారు ఆ తర్వాత మళ్ళీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సేమ్ పర్సన్ అయాతుల్లా కామినేని ఇదిగో ఈ రీజన్ సౌదీ అరేబియా ఇక్కడ దాని యొక్క పవర్ పెరుగుతూ ఉంది ఇరాన్ సారీ ఇజ్రాయెల్ అనేటటువంటి కంట్రీ ఏదైతే ఉందో అది పవర్ఫుల్గా తయారవుతూ ఉంది ఇలాంటి కంటెక్స్లో మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే స్ట్రాటజిక్గా బెటర్గా ఉంటుంది సో ఇలాంటి ఐడియా అయి ఉండొచ్చు మనకు తెలీదు వాళ్ళు ఏం ఆలోచించారు బట్ సో మళ్ళీ అతను ఆయన యొక్క ఒపీనియన్ మార్చుకొని ఇరానియన్ ప్రోగ్రామ్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మళ్ళీ రివైవ్ చేశారు రివైవ్ చేసి ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ ఇంటర్నేషనల్గా మా కోఆపరేషన్ కావాలి అని అడగడం మొదలుపెట్టారు బుషర్ అనేటటువంటి ఇందాక మనం మ్యాప్ పాయింటింగ్లో ఒకటి చూసాం కదా ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఈ టైంలో బిల్డ్ చేస్తూ ఉన్నారు ఇరానియన్ రెవల్యూషన్కి ముందు దాన్ని స్టాప్ చేశారు ఏది ఇరానియన్ రెవల్యూషన్ టైంలో అది మళ్ళీ బిల్డ్ చేయాలి ఎవరు వస్తారు అని అడిగారు సో రష్యా వీళ్ళందరూ కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని మేము బిల్డ్ చేస్తాము అన్నట్టుగా వాళ్ళందరూ ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అది ఆ టైంలో మరి నైన్టీన్ ఎయిటీస్లో ఇరాన్ అనేటటువంటిది పాకిస్తాన్ మరియు చైనా ఈ రెండు దేశాలతో న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకుంది యుఎస్ఏ అనేటటువంటిది చైనాని పాకిస్తాన్ని బ్లాక్ చేసింది అర్జెంటీనా వీటన్నిటిని వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి సో అయినా సరే పాకిస్తాన్ అనేటటువంటి దాన్ని హెల్ప్తో వీళ్ళు స్లోగా బిల్డ్ చేసుకోవడం మొదలుపెట్టారనమాట నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ అనేటటువంటిది ఇదిగో మా దగ్గర న్యూక్లియర్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి నతాన్స్ అనేటటువంటి ప్లేస్లో న్యూ నతాన్స్ ఎన్రిచ్మెంట్ కాంప్లెక్స్ ఉంది మా దగ్గర ఉంది అని చెప్పారు వాళ్ళు సో రెండు వేల మూడులో ఇరాన్ అనేటటువంటిది సరే వాళ్ళందరూ ఏమన్నారు యుఎస్ఏ యొక్క సిఐఏ వీళ్ళందరూ కూడా ఇదిగో వీళ్ళు న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయడానికే ఇదంతా అని చెప్పి చెప్పారు అది ఆ ఇన్పుట్ రావడం వల్లనే యూఎస్ఏ అనేది మిగిలిన వాళ్ళందరినీ ఈ ప్రాజెక్ట్స్ తీసుకోకుండా ఇరాన్లో అడ్డుకుంటూ వస్తూ ఉండింది రెండు వేల మూడులో ఇరాన్ అంది ఇదిగో ఇప్పుడు నేను దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనుకో వీళ్ళు శాంక్షన్స్ విధించే అవకాశం ఉంది అందుకని ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం ఐఏఈఏ అనేటటువంటి ఒక అడిషనల్ ప్రోటోకాల్ అనే దాన్ని తీసుకొని వచ్చిందండి దాన్ని మీద మేము సైన్ చేస్తాము అని సైన్ చేసింది అడిషనల్ ప్రోటోకాల్ అంటే ఏంటి అడిషనల్ టూల్స్ దేనికి అడిషనల్ టూల్స్ వెరిఫికేషన్ ప్రతి ఒక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఐఏఈఏకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఈ పర్టికులర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని విజిట్ చేయడానికి అనుమతిస్తున్నాం మేము అది అడిషనల్ ప్రోటోకాల్ అనమాట సో పీస్ఫుల్గా న్యూక్లియర్ మెటీరియల్ని వాడుకుంటున్నాం చూడండి సేఫ్ గార్డ్స్ ఉన్నాయి కావాలంటే మీరు వచ్చి ఎప్పుడైనా సరే మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని చూసుకోవచ్చు అన్నట్టుగా ఐఏఈఏ యొక్క ప్రోటోకాల్ని సైన్ చేసింది ఎందుకు మళ్ళీ శాంక్షన్స్ ఇవేమన్నా విధిస్తారేమో అని సో ఆ విధంగా అది చేస్తూ యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో వీటన్నిటితో రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు డిప్లొమాటిక్గా నెగోషియేషన్స్ జరుపుతూ ఉన్నింది వివిధ దేశాలతో ఇదిగో మేము ఎన్రి చేసుకుంటున్నాము మాది సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కే అని చెప్తూ వస్తూ ఉన్నింది మిగిలిన వాళ్ళు అలా ఎలా అవుతుంది మీరు ఇష్టం వచ్చినట్టుగా న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకుంటే మిజైల్స్కే ఇది న్యూక్లియర్ మిజైల్స్ వీటికే అన్నట్టుగా పాల్గొనమాట రెండు వేల ఆరులో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇరాన్ మీద శాంక్షన్స్ కూడా విధించింది ఎందుకని ఇరాన్ అనేది వినట్లేదు డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ ఏదున్నా సరే ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ఆపట్లేదు రెండు వేల ఏడులో ఇరాన్ అనేటటువంటిది ఇదిగో మేము ఒక ఫారెన్ ఇంటర్మీడియరీ ఫారెన్ హెల్ప్తోనే ఈ ఈ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ని మొదలుపెట్టాము అన్నారు సో పాకిస్తానీ సైంటిస్ట్ అయినటువంటి ఏ క్యూ ఖాన్ సో ఆయన అందించినటువంటి బ్లూ ప్రింట్తోనే ఎన్రిచ్మెంట్ ప్లాంట్ని వాటన్నింటినీ మొదలుపెట్టాము అని ఇరానే ఒప్పుకుందన్నమాట సో ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో యుఎస్ఏ ఇరాన్ మీద శాంక్షన్స్ వేసింది అయినా సరే మేము ఆ పొమ్ము మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం మా మా సోవర్నిట్టి అంతే అనమాట రెండు వేల పదిలో యుఎన్ఎస్ఈ ఆల్రెడీ వేసినటువంటి శాంక్షన్స్ యుఎన్ఎస్ఈ అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సో ఇది వేసినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా పెంచడం మొదలుపెట్టింది యుఎన్ఎస్ఈ అనేది రెండు వేల పదమూడులో చూడండి రెండు వేల ఆరు నుంచి శాంక్షన్స్ అనేటటువంటిది ఎదుర్కొంటూనే ఉంది ఆంక్షలు అంటాం శాంక్షన్స్ ఎదుర్కోవడం అంటే దాని యొక్క ఎకానమీ మొత్తం బాగా దెబ్బతినిపోయే పరిస్థితికి వచ్చింది దాంతో రెండు వేల మూడులో ఎన్నికలు జరిగాక ఇరాన్లో హుస్సేన్ రుహానీ అనేటటువంటి వ్యక్తి హసన్ రుహానీ అనేటటువంటి వ్యక్తి నెగోషియేషన్స్ చేపడతాం ఇంతకుముందు మేము డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ ఏవైతే చేపట్టామో వాటిని మళ్ళీ స్టార్ట్ చేస్తామో అన్నారు యూరోపియన్ యూనియన్ యుఎన్ఎస్ఈ యూకే యూఎస్ఏ వీళ్ళందరూ అప్పటికి శాంక్షన్స్ వేస్తున్నారనమాట చాలా విపరీతమైన పరిస్థితి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలనుకున్నా దాంతో ఎవరు ట్రేడ్ చేసినా మీ మీద కూడా ట్రేడ్ ట్రేడ్ శాంక్షన్స్ వేస్తాము అని చెప్పున్నారు సో ట్రేడ్ అనేది దానికి పడిపోవడము ఎకానమీ అనేటటువంటిది బాగా నష్టాల్లో ఉండడం అనేది మొదలుపెట్టింది అందువల్ల సరే నెగోషియేషన్స్ అన్నారు దాంతో రెండు వేల పదహైదులో మరి చూడాలి జేసీపీఓఏ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఇరాన్ ప్లస్ పీ ఫైవ్ ప్లస్ వన్ అనే కంట్రీస్ మధ్య జరిగింది ఆ అగ్రిమెంట్ ఏంటో ఆ పీ ఫైవ్ ప్లస్ కంట్రీస్ ఏంటో మనం చూద్దాం కొద్దిసేపట్లో రెండు వేల పద్దెనిమిదిలో యుఎస్ఏ అనేటటువంటిది మంచిగా అయిపోయిందిలే అగ్రిమెంట్ చేసుకున్నాం అనుకున్నాం కానీ రెండు వేల పద్దెనిమిదిలో మన ట్రంప్ వచ్చాక యుఎస్ఏ అనేది యూనీ గ్రూప్ ఆఫ్ పీపుల్ నెగోషియేట్ చేశారు కదా ఈ డీల్ని కానీ వాళ్ళు యూనీ లెటరల్గా బయటికి వెళ్ళిపోయారు యుఎస్ఏ మళ్ళీ శాంక్షన్స్ వేయడం మొదలుపెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరాన్ అనేది మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా బయటికి వెళ్ళిపోయి శాంక్షన్స్ వేస్తే మేమెందుకు అగ్రిమెంట్లో చెప్పిన వాటిని పాటించాలి మేము పాటించము మేము ఎన్రిచ్మెంట్ చేసుకుంటాము అని చెప్పి చెప్పడం మొదలుపెట్టింది మళ్ళీ ఇప్పుడు బీడెన్ జో బీడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత జేసిపిఓఏకి సంబంధించి మళ్ళీ నెగోషియేషన్స్ జరపాలి ఓన్లీ యుఎస్ఏగా మాత్రమే కాదు కదా మిగిలిన కంట్రీస్ కూడా ఉన్నాయి కొన్ని యూరోపియన్ యూనియన్ కంట్రీసు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన పీ ఫైవ్ పర్మనెంట్ ఫైవ్ అంటారు శాశ్వత సభ్యదేశాలు అయినటువంటి యూకే యుఎస్ఏ చైనా రష్యా ఫ్రాన్స్ ఈ ఐదు కలిసి నెగోషియేషన్స్ చేపట్టాయి వాటితో పాటు జర్మనీ పీ ఫైవ్ ప్లస్ వన్ అన్నాం కదా సో జర్మనీ వీటన్నిటితో కలిసి ఇరాన్ అనేది డీల్ చేసుకుంది ఇప్పుడు సడన్గా ఒక యుఎస్ఏ బయటికి వెళ్ళిపోతే ఎట్లా యూనిలేట్రల్గా సో వీళ్ళందరూ మళ్ళీ రీనెగోషియేషన్స్ చేపడుతూ ఉంటే వాటిలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము మరి ఇరాన్ అనేటటువంటి దిక్కడ ఆ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న క్రైసిస్ అడ్డుకుంటూనే వెస్ట్ ఏషియాలో వెస్ట్ ఏషియా ప్రాంతంలో స్టెబిలిటీ వస్తుంది అన్నట్టుగా జో బీడెన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత చేసిన స్టేట్మెంట్ వెస్ట్ ఏషియాలో పీస్ రావాలి అంటే ఇరాన్ క్రైసిస్ ఏదైతే ఉందో తను డీల్ చేయాలి జేసీపీ మళ్ళీ రీనెగోషియేట్ చేయాలి అని చెప్పారు సరే బాగుంది ఏం జరిగిందో చూద్దాం చూడండి జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దీన్ని ఇది అఫీషియల్ పేరు దీన్ని ఇన్ఫార్మల్గా మనం ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని పిలుస్తామన్నమాట ఒబామా టైంలో దీన్ని ఈ డీల్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది యుఎస్ఏ అనేటటువంటిది మీరు ఈ ఫోటోలో కనుక గమనించి చూస్తే జో బైడెన్ అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు సో వాళ్ళు ఇద్దరు ఉన్నటువంటి టర్మ్లోనే దీన్ని ఫైనలైజ్ చేశారు చూస్తున్నారా ఇక్కడ సో పీ ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ ఇరాన్ సో జాన్ కెరీ అప్పుడు యుఎస్ఏకి ఉన్నటువంటి ప్రతి స్టే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట అండ్ ఫారెన్ మినిస్టర్ లాగా సో వీళ్ళందరూ కలిసి నెగోషియేషన్స్ చేపట్టి అగ్రిమెంట్ చేశాక సడన్గా నేను బయటికి వెళ్ళిపోతాను అన్నారు సరే ఎవరెవరు ఉన్నారో చూడండి చైనా ఫ్రాన్స్ జర్మనీ రష్యా యుఎస్ఏ యూకే ఇవన్నీ మెంబర్స్ వాళ్ళు చేశారు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా దీన్ని రికగ్నైజ్ చేస్తూ ఉన్న శాంక్షన్స్ ఏవైతే ఉందో దాన్ని ఎత్తేసింది అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి పవర్స్ ఇచ్చారు ఇదిగో మీరు ఎప్పుడైనా వెరిఫై చేసుకోవచ్చు ఆల్రెడీ ఎన్రిచ్ అయిన మెటీరియల్ని స్లోగా తగ్గిస్తూ తగ్గిస్తూ వద్దాము అని చెప్పేసి ఈ ఈ జేసీపీఓ లేదా ఫేమస్గా ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనే చేసుకున్నారు రైట్ చూడండి సో అసలు అయితే ఇరాన్కి న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఫస్ట్ ఇనిషియల్గా హెల్ప్ చేసిందే యు అన్నమాట అనమాట సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అన్నది యుఎస్ఏ అప్పుడున్న ఇరాన్తో సైన్ చేసుకుంది ఇప్పుడు జేసీపీఓఏలో ఇరాన్తో పాటు ఆరు దేశాలు ఉన్నాయి పీ ఫైవ్ ప్లస్ వన్ అనమాట వీటిలో ఇప్పుడు యుఎస్ఏ అనేటటువంటిది మేము బయటకు వచ్చేస్తాము అన్నట్టుగా చెప్తుంది రైట్ ఎనీవే ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ క్యూ కీ ఇంపార్టెంట్ న్యూక్లియర్ సైట్స్ ఏమేమి ఉన్నాయి బుషెర్ అనేటటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇస్ఫషాన్ అనేటటువంటి యురేనియంని కన్వర్షన్ చేసే ప్లాంట్ నతాన్స్ ఫర్దో అనేటటువంటి యురేనియంని ఎన్రిచ్ చేసే ప్లాంట్స్ అరాక్ అనే హెవీ వాటర్ రియాక్టర్ సో వీటిని రెగ్యులేట్ చేయాలి అని జేసిపిఓఏ కింద రాసుకున్నారు ఇరాన్ అనేది డీల్ అయిపోయిన రెండు మూడు నెలల్లోనే ఓవరాల్గా దాన్ని ఎన్రిచ్మెంట్ అనేది ఆపేయాలి పన్నెండు లోపు ఈ స్లోగా దాన్ని రోల్ బ్యాక్ చేయాలి ఎంతైతే పర్సంటేజ్ ఎన్రిచ్ చేసుకుంటూ వస్తున్నారో దాన్ని తగ్గించుకుంటూ రావాలి మేము శాంక్షన్స్ తీసేస్తాం వీళ్ళందరూ ఏమన్నారు ఇన్ రిటర్న్ మీరు ఇవన్నీ చేస్తే మేము మీ మీద ఉన్నటువంటి శాంక్షన్స్ తీసేస్తాము సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా న్యూక్లియర్ పవర్ కానీ అలాగా సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి మీకు కావాల్సినటువంటి హెల్ప్ కూడా చేస్తాం శాంక్షన్స్ తీసేస్తాము అని వీళ్ళు చెప్పారు ఇరాన్ నేమో ఈ విధంగా నువ్వు చేయాలి ఎన్ రిచ్డ్ మెటీరియల్ని వీటన్నిటినీ తీసేయాలని చెప్పారు చూడండి ఇవి స్పెసిఫిక్ పాయింట్స్ అండి మనకి ఇంత డీటెయిల్గా ఏమి అక్కర్లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చదువుకోవచ్చు సో ఏ కండిషన్స్ ఏ రిక్వైర్మెంట్స్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ కింద తీసుకొని వచ్చారు అన్నవి ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఏ విధంగా వివిధ రియాక్టర్స్లో మానిటరింగ్ ఉండాలి అదంతా ఇక్కడ చెప్పారు యుఎన్ శాంక్షన్స్ ఎప్పుడు తీసేస్తారు జాయింట్ కమిషన్ ఏ విధంగా వేయాలి అని చెప్పారు యుఎస్ఏ అనేది ఎక్కువ శాంక్షన్స్ని వేసింది సో యూఎస్ఏ ఏ విధంగా శాంక్షన్స్ని తీసేస్తామని చెప్పింది సో యుఎస్ఏ యూరోపియన్ యూనియన్ కూడా శాంక్షన్స్ వేసింది యుఎస్ఏతో పాటు అది కూడా ఎప్పుడు శాంక్షన్స్ తీసేస్తుంది ఇవన్నీ కూడా ఆ డీల్లో స్పెసిఫిక్గా వాళ్ళు రాసుకున్నారు అయితే మన ట్రంప్ వచ్చాక రెండు వేల పద్దెనిమిదిలో అసలు ఇది నాన్ సెన్స్ డీలు వన్ సైడెడ్ డీల్ అసలు అది యుఎస్ఏకి ఏమీ బెనిఫిట్ లేదు అసలు ఇరాన్ అనేది వివిధ రకాల పనులు చేస్తుంటే దాన్ని ఏమీ చేయకుండా మీరు ఏ విధంగా డీల్ చేసుకున్నారు అని చెప్పేసి మేము దీని నుంచి బయటకు వచ్చేస్తున్నాము అని మన ట్రంప్ దాని నుంచి బయటకు వచ్చేశారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూనిలేట్రల్గా పీ ఫైవ్ ప్లస్ కంట్రీస్ కదా పీ ఫైవ్ ప్లస్ వన్ కంట్రీస్ కదా దీన్ని నెగోషియేట్ చేసుకుంది ఆ డీల్ నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను అని మిగిలిన వాళ్ళు కన్సల్ట్ చేయకుండానే బయటకు వచ్చేశారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన తర్వాత శాంక్షన్స్ వేయడం మొదలుపెట్టారు ఇరాన్ మీద శాంక్షన్స్ వేసేసారు ఏవైతే ముందు తీసేసి ఉన్నారో వాటిని శాంక్షన్స్ మళ్ళీ వేశారు ఏమని చెప్తుంది ఇదిగో ఇరాన్ అనేది ఓన్లీ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ కాదు బ్యాలిస్టిక్ మిజైల్ ప్రోగ్రామ్ ఇరాన్ బ్యాలిస్టిక్ మిజైల్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఒక పెద్ద ప్రాబ్లం రెండోది ఇరాన్ అనేటటువంటిది ప్రాక్సీస్ ప్రాక్సీ అంటే కొన్ని రకాల మిలిటెంట్ గ్రూప్స్ని వివిధ దేశాల్లో ఎమ్మెన్ కానీ లెబనాన్ కానీ వీటిలో అది సపోర్ట్ చేస్తుంది హెజ్బుల్లా అనేటటువంటి గ్రూప్ కానీ హౌ హౌతి అనే రెబల్ గ్రూప్స్ కానీ వీటన్నిటినీ సపోర్ట్ చేస్తుంది ముందు ఇరాన్ అనేది ఈ రెండింటి నుంచి ఈ రెండింటి గురించి కూడా మాట్లాడమను ఓన్లీ న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడతారు ఏంటి శాంక్షన్స్ అన్నీ ఇప్పుడు తీసేసాము అది ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది సో ఒకటి మిజైల్ ప్రోగ్రాము రెండు ప్రాక్సీ గ్రూప్ని రీజనల్ ఇన్స్టెబిలిటీ అది ప్రయత్నిస్తుంది ఇరాన్ సో ఈ రెండింటిని కూడా ఏం చేయమంటారు చెప్పండి అని రెండు వేల పద్దెనిమిదిలో యూని లిటరల్గా బయటకు వచ్చారు ఇరాన్ మాత్రం రెండు వేల ఇరవై పద్దెనిమిది నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా యుఎస్ఏ బయటికి వెళ్ళిపోయినా సరే ఆ డీల్లో చెప్పిన పాయింట్స్ని ఒక వన్ ఇయర్ వరకు పాటిస్తూ వచ్చింది చూడండి రెండు వేల పదహైదులో డీల్ చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మరి దాని నుంచి బయటకు వచ్చేశారు అయినా సరే ఈ విధంగా శాంక్షన్స్ వేసుకుంటూ వెళ్ళినా ఒక వన్ ఇయర్ వరకు ఇరాన్ అనేది దానికి దాన్ని ఫాలో అవుతూ వచ్చింది ఇక్కడ మనం చూస్తే ఇరాన్ అనేటటువంటిది వివిధ దేశాల్లో ప్రాక్సీస్ని ఎంకరేజ్ చేస్తుందన్నారు కదా సో ఇక్కడ చూస్తే ఎమెన్లో హౌతి అనే రెబల్స్ని సపోర్ట్ చేస్తున్నారు అని హిజ్బుల్లా అనే వాళ్ళని లెబనాన్లో సపోర్ట్ చేస్తున్నారని అసద్ అనే గవర్నమెంట్ సిరియాలో సపోర్ట్ చేస్తున్నారని ఇరాక్లో షియా గ్రూప్స్ని సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళని ఇలాగ ఇరాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు కానీ ఇరాన్ అనేది సౌదీ అరేబియా ఏదైతే ఉందో దానికి ఎగినెస్ట్గా ఇవన్నీ చేస్తున్నాయి సో సౌదీ అరేబియా యుఎస్ఏ ఫ్రెండ్ కాబట్టి దీని గురించి ఏం మాట్లాడకుండా ఓన్లీ ఇరాన్ గురించే మాట్లాడుతుందనమాట శాంక్షన్స్ విధించింది ఎవరు మన యుఎస్ఏ సరే మరి దాని కాన్సిక్వెన్సెస్ పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్ ఏమే ఉండొచ్చు అన్నారు న్యూ డీల్ అనేటటువంటిది ఇంకొక దానికి రాలేకపోవచ్చు ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఇమ్మీడియట్గా మరి దాని నుంచి బయటికి రాగానే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి దాని నుంచి బయటికి రాగానే న్యూ డీల్ రాకపోవచ్చు అమెరికా క్రెడిబిలిటీ ముందు ఒక డీల్ చేసుకుంది మళ్ళీ వెనక్కి వెళ్తుంది అన్న క్రెడిబిలిటీ పోవచ్చు ఐఏఈఏ ఇన్ని రోజులు ఇన్స్పెక్షన్ చేస్తూ వచ్చింది ఇరాన్లో ఉండే న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని అది కూడా పోవచ్చు ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్స్ పెరగచ్చు ఇరాన్ మళ్ళీ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ని రివైవ్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడేవైతే పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్ అన్నామో అవి రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టాయి ఒక వన్ ఇయర్ వరకు ఇరాన్ న్యూక్లియర్ డీల్లో యూఎస్ఏ శాంక్షన్స్ వేసినా దాని నుంచి బయటకు వెళ్ళిపోయినా ఇరాన్ పాటిస్తూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కాన్ఫ్లిక్ట్ అనేటటువంటి మొదలైంది ఆ హ్యూజ్ స్కేల్ కాన్ఫ్లిక్ట్ అనేది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లో చూశాము ఇక్కడ గమనించండి రెండు వేల పంతొమ్మిది మేలో ఇరాన్ అనేటటువంటిది యుఏఈ వీటికి సంబంధించి ఈ షిప్స్ని అటాక్ చేసింది ఫోర్ షిప్స్ని ఇదిగో ఈ ప్రాంతం ఉందా ఇలా షిప్స్ ఏదైతే వెళ్తాయో అక్కడ అటాక్ చేసింది అని చెప్పారు యుఎస్ఏ యొక్క మిలిటరీ డ్రోన్ని ఇరాన్ అనేది కూల్చివేసింది మా యొక్క టెరిటరీలోకి వచ్చింది మేము కూల్చేసామని చెప్పింది ఇరాన్ అనేది బ్రిటిష్ ఫ్లాగ్ ఉన్నటువంటి ఒక షిప్ని సీజ్ చేసింది సౌదీ అరేబియా యొక్క ఆయిల్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేసింది ఇరాన్ అనేది హిజ్బుల్లా వీళ్ళు మరి యుఎస్ఏకి సంబంధించిన ఒక కాంట్రాక్టర్ని ఇరాక్లో చంపేశారు యుఎస్ఏ ఎంబసీ మీద అటాక్ చేసింది కొంత అక్కడ ఉన్న వాళ్ళు ఇరాన్ అనేటటువంటిది బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇరాన్లో ఇరాన్లో ఉండేటటువంటి సారీ ఇరాక్లో ఉండేటటువంటి ఎయిర్ బేసెస్ మీద ఇరాక్లో ఉండే వివిధ ఎయిర్ బేసెస్ మీద లాంచ్ చేసింది ఇలాగా ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫస్ట్ చూడండి నినిషియల్గా రెండు వేల పంతొమ్మిది మే ఆ టైంలో నేవీకి సంబంధించిన కొన్ని కొన్ని ట్యాంకర్స్ని సారీ కమర్షియల్ ట్యాంకర్స్ని ఈ ప్రాంతం అంతా పర్షియన్ గల్ఫ్ అంటాం ఇక్కడ దీన్ని ఈ వాటర్ ఈ భాగం ఉందా దీన్ని స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అంటాం స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర వీటిని బ్లాక్ చేసింది ఆ తర్వాత సౌదీ అరేబియాలోని అర్మాకో అనేటటువంటి కంపెనీకి సంబంధించిన ఆయిల్ ఫీల్డ్స్ అని అక్బిక్ అనేటటువంటి రెండు ఆయిల్ ఫీల్డ్స్ మీద అటాక్ చేసింది సౌదీ అరేబియా ఏమో ఇరానే అటాక్ చేసింది అంటుంది కానీ ఎమన్కి సంబంధించిన కొన్ని రెబల్ గ్రూప్స్ మేం చేసామంటున్నారు వాళ్ళు చేసినా వాళ్ళకి సపోర్ట్ చేసింది మాత్రం ఇరానే అది సౌదీ అరేబియా యొక్క స్టాండ్ అనమాట మనకు తెలుసు ఆల్రెడీ సౌదీ అరేబియా మన యుఎస్ఏ యొక్క ఫ్రెండ్ సో దాంతో ఈ అటాక్స్ తర్వాత ఖచ్చితంగా మేము దీనికి పనిష్మెంట్ ఉంటుందని చెప్పారు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఇరాన్కి సంబంధించిన మిల ఇరాన్కి సంబంధించిన మిలిటరీ జనరల్ అనమాట ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సో అతన్ని అతను ఇరాక్లో విజిట్ చేస్తున్నప్పుడు డ్రోన్స్తో అటాక్ చేసి సులేమని ఇరాన్ యొక్క మిలిటరీ జనరల్ సులేమని కాసం సులేమని అతన్ని డ్రోన్ అటాక్తో చంపేశారు అసాసినేషన్ అంటారు సో అసాసినేట్ చేశారు అప్పుడు లీడర్ ఇరాన్కి సంబంధించిన లీడర్ దీనికి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది దీనికి రివెంజ్ మామూలుగా ఉండదు అని చెప్పారు దాంతో ఇదిగో ఇరాన్ ఇక్కడుందా ఇరాక్ ఇరాక్ ఇరాక్లో ఉండేటటువంటి ఐన్ అల్ అసద్ అనే ఎయిర్ బేస్ ఇర్బిల్ అనే ఎయిర్బేస్ ఇవి రెండు యుఎస్ఏ అనేటటువంటిది వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ని కొంత తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఇరాక్లో పెట్టుకుంది వాటి మీద ఇరాన్ అనేది డ్రోన్ అటాక్ జరిగింది ఇదిగో లాస్ట్ నైట్ మీరు మీకు వచ్చింది జస్ట్ ఒక స్లాప్ మాత్రమే ఒక చెంపదెబ్బ లాంటిది మీరు చేసిన పనికి జనరల్ సులేమని చంపేశారు కదా అన్నట్టుగా చెప్పారు ఇంకా టెన్షన్స్ మొదలయ్యాయి పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఆ తర్వాత ఇరాన్కి సంబంధించిన సైంటిస్ట్ ప్రయాణిస్తున్నటువంటి కార్ ఏదైతే ఉందో మోషన్ ఫకీర్జేద్ అనేటటువంటి వ్యక్తి సో అతన్ని అసాసినేట్ చేయడం జరిగింది ఈస్ట్ తెహ్రాన్ అనే సిటీ దగ్గరే అతన్ని అసాసినేట్ చేయడం జరిగింది సో ఇలాగ న్యూక్లియర్ సైంటిస్టులను చాలా మంది ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ సైంటిస్టులను ఇప్పటికే చాలామందిని అసాసినేట్ చేస్తున్నారు దీని వెనకాల ఉన్నది యుఎస్ఏని అని అందరికీ తెలుసు మళ్ళీ రిటాలియేట్ చేస్తాము అన్నారు కానీ ఇది ఇంకా వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది అంతలోపు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేలోపు అందరికీ తెలుసు మన ట్రంప్ ఇంకా గెలవకపోవచ్చు అని ఆ టైంలో ఆల్రెడీ ఇరాన్కి ఇదిగో ఈ పర్టికులర్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మీద హోల్డ్ అనేది ఉంది అదంది మేమేమి యుద్ధాన్ని కోరుకోవట్లేదు మేము పీస్ఫుల్గా ఉండేదాన్నే కోరుకుంటున్నాము అని ఇరాన్ చెప్పింది ఇరాన్కి పర్షియన్ గల్ఫ్ ప్రాంతం మీద హోల్డ్ ఉండడం అనేది ఇంపార్టెంట్ అందుకే యుఎస్ఏ కానీ ఎవరైనా యుద్ధానికి డైరెక్ట్గా వెళ్ళలేరు అది కూడా ఏ చిన్న కంట్రీ ఏమీ కాదు రైట్ దానికి ఇక్కడ పర్షియన్ గల్ఫ్ నుంచి వెళ్ళేటటువంటి ఆయిల్ అనేది ఇంపార్టెంట్ ప్రపంచ దేశాలన్నిటికీ సో అది స్టాప్ చేయగలిగే కెపాసిటీ ఉంది ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ ఆర్మస్ దాని కంట్రోల్లో తీసుకున్నప్పుడు సో అందువల్ల ఇరాన్తో ఖచ్చితంగా పీస్ డీల్ చేసుకోవాలి నెగోషియేషన్స్ చేపట్టాలి అన్నది ఐడియా అనమాట దానికి సంబంధించి మరి నెగోషియేషన్ చేసుకుంటామో రెండు వేల పంతొమ్మిదిలో వేసినటువంటి ఇంకా టైటర్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము తీసేయడానికి రెడీగా ఉన్నాం కానీ ఇరాన్ అనేటటువంటిది రెండు వేల చూడండి రెండు వేల పద్దెనిమిదిలో బయటికి వెళ్ళిపోయిందా యుఎస్ఏ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇరాన్ అనేది ఫాలో అవుతూనే ఉంది గైడ్ లైన్స్ని రెండు వేల పంతొమ్మిది నుంచి మేము ఫాలో అవ్వం ఏం చేసుకుంటావు చేసుకోండి అని అంది వీళ్ళందరూ మేము ఉన్నాం కదా మిగిలిన వాళ్ళము పీ ఫైవ్ ప్లస్ వన్ కదా ఒకటి వెళ్ళిపోతే ఏంటి అన్నారు ఒకటి వెళ్ళిపోతే ఏంటి అంటున్నారు వాళ్ళు శాంక్షన్స్ వేస్తే మీరు ఎవరు మాట్లాడట్లేదు మీరు చేసిన డీల్ని నేను ఎందుకు పాటించాలి అని ఇరాన్ అనేటటువంటిది ఎన్రిచ్ చేసుకోవడం మొదలుపెట్టింది అయితే ఇప్పుడు యుఎస్ఏ ఏమంటుంది మేము మళ్ళీ డీల్లో నెగోషియేషన్స్కి వస్తాం మీరు ఏవైతే ఈ డీల్ నుంచి డీవియేట్ అయ్యారో దీని నుంచి వచ్చారో అవి రివర్స్ తీసుకోండి రివర్సల్ చేయండి అని ఇరాన్ అడుగుతుంది ఇరాన్ ఏమంటుంది ముందు మీరు శాంక్షన్స్ ఏవైతే వేశారో వాటిని వెనక్కి తీసుకోండి శాంక్షన్స్ వేశారు కదా వాటిని వెనక్కి తీసుకోండి మేము కూడా దీని నుంచి వెనక్కి రావడానికి సిద్ధంగానే ఉన్నాము అన్నారు సో సిద్ధంగా ఉన్నాము అన్నప్పుడు ఇక్కడ పీస్ ప్రాసెస్ని బిల్డ్ చేయాలా లేదా ఈ విధంగానే కాన్ఫ్లిక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలా పీస్ ప్రాసెస్ అనేది బిల్డ్ చేయాలి ఇక్కడ చూడండి బీడన్ మేము ఇరాన్తో టాక్స్కి రెడీగా ఉన్నాము మిడిల్ ఈస్ట్లో ఇంకొక మిస్టేక్ లాగా అవ్వకూడదు ఇరాన్తో టాక్స్ అనేది జరపాలి అన్నారు ఇరాన్ అనేది మేము న్యూక్లియర్ డీల్ మీద చేసిన వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకుంటాం కానీ ముందు మీరు శాంక్షన్స్ని తీసేయండి అన్నట్టుగా చెప్తున్నారు సో ఇలాంటి కంటెక్స్లో మరి రెండు దేశాలు పీ ఫైవ్ కంట్రీస్ అన్నీ కలిసి పీ ఫైవ్ ప్లస్ కంట్రీస్ ఏవైతే జేసిపిఓఏ దీని మీద సైన్ చేశాయో అవి మళ్ళీ రీనెగోషియేషన్ చేపట్టాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పీస్ అనేటటువంటిది మెయింటైన్ అయ్యే విధంగా చూడాలి పీస్ అండ్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ అయ్యే విధంగా చూడాలి చూడండి ఇరాన్ న్యూక్లియర్ డెవలప్మెంట్ ప్రస్తుతానికి ఏ విధంగా ఉంది అంటే ట్రంప్ ఎకనామిక్ శాంక్షన్స్ పెంచినప్పటి నుంచి వాళ్ళ యురేనియం అనేది ఇరవై శాతం ఎన్రిచ్మెంట్ లెవెల్కి పెంచారు మామూలుగా వాళ్ళు ఏమన్నారంటే రెండు వేల పదహైదు డీల్ ప్రకారం మూడు పాయింట్ ఆరు శాతమే అంతకుమించి ఎన్రిచ్మెంట్ చేయమన్నారు కానీ ఇరవై శాతం వరకు పెంచుతూ వెళ్ళారు న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలంటే నైంటీ పర్సెంట్ వరకు పెంచాలి అది ఇంత త్వరగా అవ్వదు కొన్ని సంవత్సరాల టైం పడుతుంది అందుకని వాళ్ళు ఏమన్నారు ఇంకా మేమేం ఆ స్టేజ్కి వెళ్ళలేదు కదా రివర్స్ తీసుకుంటాం మీరు ముందు శాంక్షన్స్ని ఎత్తేయండి అని అడుగుతున్నారనమాట అయితే వీళ్ళేమంటారంటే ఇప్పుడు నువ్వు ఇరవై శాతం పెంచావు ఎన్రిచ్ చేశావంటే దాని మీనింగ్ ఏంటి సివిల్ ప్రోగ్రామ్కి అంత అవసరం లేదు కదా నువ్వేమో ఇరవై శాతం ఎన్రిచ్మెంట్ చేస్తావు ఓన్లీ సివిల్ ప్రోగ్రామ్ అంటావు అది ఏ విధంగా నమ్మాలి మేమో అన్నది వెస్ట్రన్ కంట్రీస్ యొక్క వాదన అనమాట సో ఇప్పుడు అటు ఇరాన్ అనేటటువంటిది మరి తన యొక్క న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంటే రీజనల్గా ఇన్స్టెబిలిటీ వస్తుంది అన్నటువంటిది యుఎస్ఏ మరియు మిగిలిన కంట్రీస్ యొక్క వాదన అది కరెక్టే అలాగని యూనీలేటరల్గా మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము బయటికి వెళ్ళిపోతాము అంటే కుదరదు సో డీల్ని మళ్ళీ రీనెగోషియేట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పీ ఫైవ్ అనే కంట్రీస్ దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి అంటే యుఎస్ఏ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి యూకే దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఫ్రాన్స్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి చైనా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఇవేనా పీ ఫైవ్ అంటే ఈ పీ ఫైవ్ కంట్రీస్ కాకుండా ఇంకొక నాలుగు దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అవేమేంటి మన ఇండియా మనం న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకున్నామని చెప్పి పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంది మరి మన నార్త్ కొరియా ఏదైతే ఉందో మిగిలిన వాళ్ళందరి యొక్క శాంక్షన్స్ని తప్పించుకోవడానికి న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసుకుంది ఇజ్రాయెల్ అనే కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కానీ అది బాహ్య బాహాటంగా చెప్పలేదు దీనికి యూఎస్ఏనే హెల్ప్ చేసింది న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకోవడానికి సరే ఏదేమైతేనేమి ప్రస్తుతానికి తొమ్మిది దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి వాటిలో ఇండియా పాకిస్తాన్ మన నైబర్ అయినటువంటి మన చైనా వీళ్ళందరి దగ్గరను తొమ్మిది దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేటటువంటి ఉన్నాయి కానీ మనకి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని ఉందండి ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అన్న దాంట్లో ఓన్లీ ఐదు దేశాలనే న్యూక్లియర్ వెపన్ స్టేట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ ఐదు దేశాలని అనమాట దాని తర్వాతే మనం అందరము డెవలప్ చేసుకున్నాము మన నాలుగు దేశాలు బట్ వీళ్ళు ఏమంటారంటే మీరెవరూ డెవలప్ చేసుకోకూడదు మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంక వదిలేసేయండి మీరు చేసుకోవద్దు మీకు కావాలంటే మేము సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి టెక్నాలజీని అందిస్తాము అంటారు ఇండియా ఏమంటుంది అది తప్పు కదా ఇప్పుడు మీ దగ్గర ఉండి మీరు మిగిలిన వాళ్ళని డెవలప్ చేసుకోవద్దని ఎందుకంటారు మా మా నేబర్ అయినటువంటి చైనా దగ్గర ఉంది చైనాకు మాకు వార్ కూడా జరిగింది బార్డర్ డిస్ప్యూట్ ఉంది సో మేము మా ప్రొటెక్షన్ కోసం మేము ఎందుకు చేసుకోకూడదు ఇలాంటి వాదన ఇండియా వినిపించింది సేమ్ వాదన మరి ఇరాన్ కూడా చాలా రోజులు చెప్పింది అది మా సావర్నిటీ మీకెందుకు అని అంది కానీ రీజనల్గా ఇప్పుడు ఇది చేసుకుంటే సౌదీ అరేబియా డెవలప్ చేసుకుంటుంది అలా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ న్యూక్లియర్ వెపన్స్తో నిండిపోవచ్చు అందువల్ల దాన్ని ఆపాలి అన్నదే వీళ్ళందరి యొక్క ప్రయత్నం అన్నమాట మరి కంటెక్స్లో వే ఫార్వర్డ్గా ఏం చెప్తాము మళ్ళీ రీనొగోషియేషన్స్ అనేవి చేపట్టాలి రీనెగోషియేషన్స్ అనేటటువంటి వాటిని ఈసారి చేసేటప్పుడు యూన యుఎన్ఎస్సి అనేటటువంటిది శాంక్షన్స్ని ఎత్తివేసింది ఏదైతే రెజల్యూషన్స్ పాస్ చేసిందో వాటి క్లియర్గా ఉంది మరి ఇలాగా అడ్హాక్గా పీ ఫైవ్ ప్లస్ వన్ ఇలా కాకుండా ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు చూడండి యుఎస్ఏ ఒకటి బయటికి వెళ్ళిపోవడం అది శాంక్షన్స్ విధించడము మిగిలిన వాళ్ళందరూ దానివల్ల ఎఫెక్ట్ అవ్వడము ఇరాన్ యొక్క ఎకానమీ అనేది ఎఫెక్ట్ అవ్వడము దాని మీద ఆధారపడి మనం కూడా దాని దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోలేకపోయాము ఆయిల్ ఇవంతా కూడా మిగిలిన వాళ్ళందరికీ నష్టం సో ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్ అనే దాన్ని సెటప్ చేయాలి రీనెగోషియేషన్ అనేది చేపట్టాలి అల్టిమేట్గా దీని ద్వారా ప్రస్తుతానికి అట్లీస్ట్ టెంపరీగా అయినా సరే వెస్ట్ ఏషియాలో స్టెబిలిటీని తీసుకొని వచ్చేందుకు ప్రయత్నించాలి వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఆయిల్ రిజర్వ్స్ కనుగొన్నప్పటి నుంచి స్టెబిలిటీ అనేటటువంటిదే లేకుండా ఎప్పుడూ ఏదో ఒక గొడవలతో ఉంది సో కనీసం కొంతవరకు అయినా ఈ ఈ టైంలో అయినా స్టెబిలిటీని కల్పించేలాగా ప్రయత్నించాలి అది మనం వే ఫార్వర్డ్గా రాసుకోవచ్చండి రైట్ ఇది మన జేసిపిఓఏ అంటే ఏంటి ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని ఎందుకంటాం దానికి సంబంధించిన విషయాలు ఏంటి దాని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి దానికి ఎవరు వైలేట్ చేశారు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇప్పుడేం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూసుకున్నాం దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి దీని యొక్క పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది అది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్